కొంతమంది ఎలా ఉంటే తిడతా వాళ్ళు కాము తిడతనారనుకో అనుకో తిట్టే శక్తి ఉంటుంది తిరిగి అనే శక్తి ఉంటుంది కానీ ఏమి అనరు చూస్తారు ఓకే స్మైల్ వేస్తారు వైలెంటి స్మైల్ అది చాలా డేంజర్ తెలుసా రెచ్చగొట్టంగా రెచ్చిపోవటం అనేది ఒక వీక్నెస్ సైకలాజికల్ వీక్నెస్ ఏం చేయాలో అర్థం కాకపోతే ఏమి ఉండండి జస్ట్ అలా నెమ్మలుగా ఉండండి ఏదో పితురు పుత్రు పుత్రి పనులు చేసేసి మొత్తానికి చెడు తెచ్చుకోమాటండి ఏం వ్యాపారం చేయాలో అర్థం కావట్లేదు కానీ వ్యాపారం చేయాలి ఇప్పుడు అతను దేంట్లో వ్యాప దేనికి ఏ వ్యాపారం చేయడానికి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలో తెలియటంలా అప్పుడు ఏం చేయాలా కాముకు ఉంటమే మంచిది బెస్ట్ థింగ్ సమ్ టైమ్స్ డూయింగ్ నథింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ యుడ్ డూ యువర్ స్ట్రెంగ్త్ శోధాన్ని జయించాలంటే ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే యూ హ్యావ్ టు బీ కామ్ ఫస్ట్ నువ్వు గనక జీవితంలో కామ్గా లేకుండా మీ యొక్క సోదాన్ని మీరు జయించాలంటే మీ వల్లవద్దు మరి వాళ్ళ వాక్యంలోకి వెళ్ళిపోదాము ఈ వాక్యము చాలా చిన్నది ఇట్స్ ఓకే మనకి నచ్చనిది మనకి చేతకా అంది బీయింగ్ కామ్ కామ్గుంటాం కామగుండవే కామ్గుండు చిన్నపిల్లలు స్కూల్లో అలర్ చేస్తారు టీచర్లు అంటారు అమ్మా కామ అయ్యా అయా షట్ యూర్ మౌత్ బీకామ్ బీ క్వైట్ కామ్ అంటారు కామ్ అంటే వాళ్ళ అర్థం ఏంటంటే అల్లరి చేయకుండా కామ్గా సైలెంట్గా ఉండటం అంతేనా అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటాం కానీ కామ్ అంటే నిజమైన అర్థం అది కాదు నిజమైన అర్థం ఏంటంటే మన జీవితాల్లో అలజళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం నెమ్మలిగా ఉండటము కామ్ నెమ్మలి కుదుటుగా ఉండటము ఇబ్బందులు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి కట్లు ఎన్నెన్నో వస్తాయి కష్టాలు ఎన్నెన్నో వస్తాయి దాంట్లో కాము ఉండగలమా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొంతమంది రెచ్చగొడితే బాగా రెచ్చిపోతారు అంతే కదా కొంతమందిని రెచ్చగొడితే బాగా రెచ్చిపోతారు కొంతమందిని రెచ్చగొడితే ఏం చేయలేక నోరు మూసుకొని కాము ఎలా ఉండిపోతారు అంతేనా ఎంత తిట్టినా భర్త అనుకుందాం కొంచెం భార్య అని అనుకోండి ఇంకా భార్య అనలేక కాము ఉండిపోద్ది అట్లాగే నేను ఆ కామ్ గురించి మాట్లాడటం కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళు కాము దూషిస్తున్నారు దూషిస్తున్నారనుకో తిట్టే శక్తి ఉంటుంది తిరిగి అనే శక్తి ఉంటుంది కానీ ఏమి అనరు చూస్తారు ఓకే స్మైల్ వేస్తారు సై సైలెంట్ స్మైల్ అది చాలా డేంజర్ తెసా ఇప్పుడు అరిస్తుంటే అరవడం గొప్పతనం కాదండి ఎవరు రెచ్చగొట్టారు రెచ్చగొట్టం రెచ్చపోవటం గొప్పతనం కాదు సైలెంట్గా ఉండి బీయింగ్ కామ్ ఎందుకంటే ప్రియేం దేని బిడ్లారా రెచ్చగొట్టంగా రెచ్చపోవటం అనేది ఒక వీక్నెస్ సైకలాజికల్ వీక్నెస్ ఇప్పుడు ఏంటంటే రెచ్చిపో రెచ్చగొట్టంగానే రెచ్చిపోవటం అనేది అది విస్ఫోటం చెందేది అనేది ఒక వీక్నెస్ అండి బలం బలవంతుని లక్షణం కాదు అది బలహీనుల లక్షణం అది కానీ రెచ్చగొట్టినా కానీ ఏమనలేము అది కూడా బలహీనుల లక్షణమే బలవంతుల లక్షణం కాదు బలవంతుల లక్షణం తెలుసా రెచ్చగొట్టినప్పుడు ఏమైనా అన్నప్పుడు మన వెనకాల మాట్లాడతారు చాలా వినపడతాయి ఎన్ని ఏదో రోజు వినపడతాయి ఏదో రోజు బయటపడతాయి వెనక మాట్లాడే ప్రతి ఒక్క మాట రోజు వినపడుతుంది అయినా కూడా వాళ్ళ ముందు నుంచొని వాళ్ళనేమి అనకుండా స్మైల్ ఇచ్చి దేవుడు చూసుకుంటాడు టైం నాకు వస్తుంది దేవుడు ఖచ్చితంగా వాళ్ళు నిలబెడతాడు మనల్ని శత్రువులు ఎదుట మనల్ని భోజనం చేపిస్తాడు ఆయన ఖచ్చితంగా శత్రువులు ఎదుట మనల్ని తలెత్తుతాడు అనే నమ్మకంతో లెట్ సీ అన్న వాళ్ళు నిజమైన బలవంతుడు దేవుడి మీద నమ్మిక ఉంచి దేవుడి మీద నమ్మిక ఉంచి చేయగల శక్తి ఉండ కూడా చేయకపోవటం అనేది నిజమైన నెమ్మలతనం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కామ్నెస్ చాలా బాగుంటుందండి అది ఏమో రిజల్ట్ వన్ మంత్లో రావచ్చు టూ మంత్స్లో రావచ్చు టూ ఇయర్స్ తర్వాత రావచ్చు కానీ ఒక్కరోజు కామ్ ఉంటే మాత్రం జీవితవంత మందే ఒక్క ఒక్కరోజు వన్ డే విల్కమ్ రెచ్చగొట్టంగా రెచ్చిపోకూడదు అందరు హేళన చేసినప్పుడు అందరు అపాసిచ్చినప్పుడు మనం కూడా దాన్ని తీసుకొని భావోద్వేగాలకి బాగా లోనైపోయి మనం ఓకే ఏడ్ చేయటం లేకపోతే అరిచేయటం చేస్తే ఆహా టైమ్స్ ఇస్ కొనక్క టైం బాకీ హే పిక్చర్ అవి బాకీ హే ఉంది పిక్చర్ ఇంకా కాదు ఇవాళ ఫస్ట్ డేనేగా చాలా కాలం ఉంది మా మా ఇంట్లో నేను చేసేది అదే పని ఎప్పుడు కూడా ఎన్ని మాట్లాడినా మా రన్ని మాట్లాడినా ఇంట్లో మాట్లాడినా ఒకసారి మా నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడతాను ఓకే కొన్ని కొన్ని విషయాలు సీరియస్ అయిపోతున్నప్పుడు నేను మాట్లాడినా ఇంకా ఓకే లెట్స్ సీ వదిలేద్దాం టైం వస్తుంది ఒకరోజు ప్రీమియం దెబ్బలు పెట్లారా బీయింగ్ కామ్ ఈస్ ద మోస్ట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ వ్యక్తిత్వంలో స్ట్రాంగ్గా ఉండటం చాలా గొప్ప పర్సనాలిటీ అది వ్యక్తిత్వం అది గొప్ప వ్యక్తిత్వం అది చాలా మంది ఉండలేరు చిన్న చిన్న దానికి ఊగిపోతారు చేయలేక కాదు చేయొచ్చు అన్ని విద్యలు వస్తాయి కానీ చూపించుకునే టైం కాదు ఇది ఏదొచ్చో చూపించుకునే డిస్ప్లేదు కాదు టైం విల్ కామ్ అంటిల్ దెన్ ఎలా ఉండాలా కామ్ ఉండు కానీ మనం ఏం చేస్తామంటే కామ కొండలేము అదే మన ప్రాబ్లం ఏమో మరి శ్రీనివాస్ గారు అంతే కదా కామ్ కొనలే మనం కుటుంబాల్లో జీవితాల్లో బయట ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ కామ్ కొండలేకపోతున్నాం ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తున్నాయి మనకి నన్ను వాళ్ళు చిన్న వాళ్ళు అనుకుంటారు మాకు తెలియదు అనుకుంటారు నే మాకు లేదు కాబట్టి ఎట్లా దూషిస్తారా ఎట్లా అంటారా అని అనుకుంటారేమో అని నీళ్ళు అనేసుకుంటారు ముందే సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపిస్తారు మేము సుపీరియర్ మీకంటే అయ్యుండొచ్చు ప్రతి ఒక్కరు సుపీరియర్ అయ్యుండొచ్చు ఉండొచ్చు ఎస్ నో ప్రాబ్లం కానీ దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి అవతలకు వచ్చిన నష్టం ఏంటి నువ్వు తగ్గించుకున్నావమ్మా నాకేంటి లాభం నువ్వు హెచ్చించుకున్నావా నాకేంటి లాభం నువ్వు హెచ్చించుకుంటే నీకు నష్టం నువ్వు తగ్గించుకుంటే నీకు లాభం కానీ ఆ లాభ నష్టాలు అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు చూసారా అది మూర్ఖత్వం ఏ డేవిడ్ నువ్వు తగ్గించుకుంటే నీకు ఎవరికి లాభం హెచ్చించుకుంటే నష్టం నీకే కానీ తగ్గించుకుంటే అవతల లాభపడిపోతాడు పడిపోతాడు పైకి ఎక్కేస్తాడు తొక్కేస్తాడు మనం గాని పైకి చేసుకుంటే అవతల ముందు ఇట్లా ఉండొచ్చు అనుకునేది అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది రాదు ఎప్పుడు కూడా రాదు అవతల నుంచి ఎప్పటికీ రాదు కానీ మనం అది ఎక్స్పెక్ట్ చేసి మన జీవితాలను పాటు చేసుకుంటున్నాం ఎస్ మై ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది అదే కామ్గా ఉండటం ఉండటం మనం ఉండలేకపోతున్నాం కామ్గా ఎందుకు కామ్గా ఉండలేకపోతున్నాం ఎందుకమ్మా కామ ఉండలేకపోతున్నాం అమ్మా ఆ కోపాన్ని కంట్రోల్ చేయలేకపోవటం వల్ల మనం కామ్గా ఉండలేకపోతున్నాం ఇంకా ఇంకెందుకు కాముగా ఉండలేకపోతున్నాం అదొక బలహీనత ఇంకా ఎందుకు కామ్గా ఉండలేకపోతున్నాం ఎందుకయ్యా కాము ఉండలేకపోతున్నాం అదొక మంచి వ్యక్తిత్వం లేదు కాబట్టి వ్యక్తిత్వం బలమైన వ్యక్తిత్వం ఉంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటే మనం మనల్ని తమాయించుకోవచ్చు మన వీక్ పర్సనాలిటీ అయితే ఎగిదగ్గర పడాల్సిందే నేను ఒక చిన్న నాలుగు పాయింట్లు చెప్పి నేను ముగించుకుంటాను యహో తండ్రి దేవుడు మనల్ని చాలా కామ్గా ఉండమని అంటున్నాడు ఎగిరెగిరి పడమాకండాయా అంటాడు మనకున్న సామ్యత కూడా ఉంది అన్నీ ఉన్న ఇస్తరాకేమో అనిగి మనకి ఉంటుంది ఏం లేని ఇస్తరాకేమో ఎగిరెగిరి పడుతుంది అంట చూసారా అన్నీ ఉన్నాయని అన్నీ ఉంటాయి కానీ ఇస్తరా అక్కడే ఉంటుంది ఏమి ఇస్తాక పడతా ఉంటాం మనం కూడా జీవితాల్లో అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉంటాం ఏం లేనప్పుడు ఎగిరి పడతాం ఎగిరేగిరి పడతాం అంటే ఏంటి అర్థం దానికి అయ్యగారు ఏమి లేదని నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చింది చూసుకుందాం ఒకసారి నిర్గమాకాండం పద్నాలుగు పద్నాలుగు యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను ఓరకయే కాము ఉండండి డూ నథింగ్ బీ కామ్ అండ్ డూ నథింగ్ కొన్ని కొన్నిసార్లు మీకు ఏంజిల్ తెలియకపోతే ఏమి చేయొద్దు ఏదో చేద్దాం ఇంకోటి చేస్తూ ఉంటారు ఏంజియలు అర్థం కాకపోతే ఏమి చేయమంటాము ఉండండి జస్ట్ అలా నెమ్మలుగా ఉండండి ఏదో తితురు బుత్రి పనులు చేసేసి మొత్తానికి చెడు తెచ్చుకో మాకు అండి మీ జీవితంలో మీరు ఎవరిని ఇంప్రెస్ చేయలేరు ఒకవేళ ఇంప్రెస్ చేసినా ఉపయోగం లేదు భార్య ఎంతకాలం భర్తను ఇంప్రెస్ చేస్తుంది పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళి చేసుకునే అమ్మాయిని కొంచెం ఇంప్రెస్ చేయాలి పెళ్ళి అయ్యే వరకు తర్వాత అదే మాదిరిగా ఉంటారా ఉండరు అయిపోయింది ఆ పెళ్ళికూతురు కూడా ఫస్ట్ రోజు ఇట్లా తల ఉంచుకొని తల కట్టించుకొని ఇలా చేరేసుకొని అయ్యింది ఇట్ ఇట్టా రెండో రోజు ఇట్ట అంటుంది మొత్తం అయిపోయింది మెడలు ఎన్ని వంగి వంగి ఉంటాయి కదా రెండు రోజులు వంగి ఉంటుంది కదా అంటది అంతే ఇంకా ఇంకా అయిపోయింది కామన్ థింగ్ అది స్కూల్లో ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళంగానే అందరూ చక్కగా టై కట్టుకొని స్కూల్కి వెళ్ళి మెత్తా కూర్చుంటారు వారం తర్వాత ఉంటుంది వాళ్ళు ఎవరాలు ఏంటి వాళ్ళ బతుకులు ఏంటి అన్ని టీచర్లు తెలిసిపోతాయి టీచర్లు తెలిసిపోతాయి అందరికి తెలిసిపోద్ది ఏది ఏంటనే తెలిసిపోద్ది అండి సో ఫర్ ఫ్యూ థింగ్స్ కొన్ని విషయాలందు మీరు ఏమి చేయకుండా మంచి మంచి పని చేయడం మీరు ఏదో చేసే మాకు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ దగ్గర కొంచెం డబ్బు ఉంది ఏమ్మా డబ్బు ఉంది వ్యాపారం చేయాలనుకుంటున్నాడు వ్యాపారం చేయాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలి అర్థం కాట్లా అయ్యా నాకు నిజంగా తెలియదే నేను ఎగ్జాంపుల్ చెప్పాను అడుగుతుందా ఓర్టనే అన్నాను అయ్యా నిజంగా ఉందనుక మాకన్నా మహిమ గారు రైట్ సో డబ్బులు ఉన్నాయి వ్యాపారం చేయాలనుకుంటున్నాడు ఏం వ్యాపారం చేయాలో అర్థం కావట్లేదు కానీ వ్యాపారం చేయాలి ఇప్పుడు అతను దేంట్లో వ్యాపారం దేనికి ఏ వ్యాపారం చేయడానికి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి తెలియటంలా అప్పుడు ఏం చేయాలా కాముకు ఉంటమే మంచిది బెస్ట్ థింగ్ మా పక్కింటి వాడేమో దాని షేర్స్లో పెట్టాడు వీడు కమ్యూనిటీస్లో పెట్టాడు వీడేమో పాలసీస్ కట్టాడు వాడికి అది చేసాడు ఇచ్చేసాడు మరి నేను చేయాలి నేను చేయాలి నేను చేయాలి ఏం చేయగల కాముకుంటూ టైం వస్తుంది సమ్టైమ్స్ డూయింగ్ నథింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ యు గుడ్ డూ కామ్గుంటే చాలా మంచిది అవతల మాట్లాడుతున్నప్పుడు పంటనప్పుడు కూడా కామ్గుంట మంచిది నో టు రియాక్ట్ కొన్ని కొన్నిసార్లు ఏం చేయదినప్పుడు ఏం చేయకుండా మంచిది ఏం మాట్లాడదినప్పుడు ఉండడం మంచిది వెరీ గుడ్ థింగ్ అదే ఇట్లాంటి రిఫరెన్స్ చాలా ఉన్నాయి యశరస గ్రంథం ఏడో అధ్యాయం నాలుగు వచ్చినాము న్యాయధిపతులు ఆరో అధ్యాయం ఇరవడం వచ్చినాము ఎక్కడైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో నేను చూసుకుంటాను నువ్వు కాముగుండు అంటున్నాడు దేవుడు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు నువ్వు మాత్రమే చేయాలంటున్నాడు కానీ ఏమైతే ఆయన కాముగుండమంటున్నాడు దాంట్లో మనం వేరే విధంగా వేసి రెచ్చిపోతూ ఉంటాం ఏది మనం చేయాలో అక్కడ ఏమో పిల్లలకు అంటూ ఉంటాం మనం దట్స్ దట్స్ అ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ మనం దేంట్లో తగ్గించుకోవాలి అర్థం కాంట్లే దేంట్లో హెచ్చుకోవాలి అర్థం కాంట్ల మనం చేయాల్సిన పని అంటే మనకు అర్థం కావట్లేదు దేవుడు చేసే పని అని అర్థం కాదు ఆయన చేసే పనిలో మనం ఇంటర్ఫీర్ అవుతాం మనం చేయాల్సిన పనిలో ఆయన ఇంటర్ఫీర్ చేయం చేసిన ఉపయోగం ఉండదు ఏంటి సంగతే టోటల్ జీరో ఫెయిల్యూర్స్ పాయింట్ నెంబర్ టూ దేవుడు తన బిడ్డలందరినీ కాము ఉండమంటున్నాడు ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు జకరియా రసం గ్రంథం పదో అధ్యాయం పదకొండో వచ్చినాము గాడ్ విల్ కామ్ స్టామ్స్ ఇన్ యోర్ లైఫ్ అండ్ హార్ట్ జకరియా పది పదకొండు ఇంతకి జకరియా పాత నిబంధన కొత్త నిబంధన ఇవన్నీ ఏంటంటే అంటే ఏమంటున్నారంటే బైబుల్లో నేను మీ జీవితాల్లో పోరాటమే కాదు మీ బిడ్డల జీవితాల్లోనూ మీ జీవితాల్లో కూడా ఉన్న అలజడులు కూడా నేను తీసివేస్తా ఉంటున్నాడు ఎన్నో యు స్టోరీ ఏంటంటే ఎన్నో యుద్ధాల్లో కూడా చల్ల చిదరైపోతున్నారు జనాలు తల్లి ఒక దగ్గర బిడ్డలు ఒక దగ్గర వాడు వాడందరూ కూడా దేవుడు ఏమంటున్నట్టు ఒకటే మాట ఐ విల్ కామ్ యువర్ స్టామ్స్ ప్రతి ఒక్కదాన్ని నేను ఐ విల్ కామ్ ఇట్ అంటున్నాడు సో పట్ల యుద్ధం అతను ఆయనే మీ జీవితాల్లో మీ బిడ్డల జీవితాల్లో కూడా అలజల్లో కూడా కామ్ చేస్తా అంటున్నాడు ఇంకొకటి సామెతలు పదిహేను పద్దెనిమిది చూద్దాం సామెతలు పదిహేను పద్దెనిమిది బీయింగ్ కామ్ ఇన్ యాంగర్ ఈ స్ట్రెంగ్త్ కోపంతో ఉద్రేకంతో బాగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే కలహము రేపును రాత్ర నేర్చుకున్నాం ఇవన్నీ వదులుకోవాలని చెప్పుకున్నాం కానీ ఉద్రేకంతో మనం ఏం చేస్తాడంటే కలహాలు రేపుతూ ఉంటాం గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి కోపం వల్ల వచ్చేది గొడవలే శాంతి సమాధానాలు కావు ఎప్పుడైతే ఎక్కువ కోపం అయిపోద్దో వాడు ఏం చేస్తాడంటే కలహాలు రేపుతూ ఉంటుంది కలహాలు అంటే ఎక్కువ గొడవలు పెట్టుకుంటా ఉంటాడు వాడు ఎవడైతే ఎక్కువ గొడవలు పెట్టుకుంటాడో వాడు అర్థం చేసుకోవాలి వా ఎటువంటి వాడంటే అతను దీర్ఘ శాంతుడు కాదు కోపము గలవాడు తర్వాత భావుద్రేకాల్ని కంట్రోల్ చేసుకొని వాడు కింద ఇంకో మాట్లాడి దీర్ఘశాంతి గలవాడు వివాదమును ననిచివేయను ప్రిమన్ దేవెన్ పెట్లారా బీయింగ్ కామ్ ఇన్ యువర్ యాంగర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ మీ కోపంలో కూడా ఎంత కోపం ఉందండి కానీ మనం ఏం చేయాలంటే దాన్ని కూడా కామ్గా ఉండాలి కోపం వస్తుంది కానీ కామ్గా ఉండాలి ఫోన్ సైలెంట్లో పెట్టేసండి ఆపేసేయండి ఓకే సో ఒకటే చెప్పేది మీ యొక్క పర్సనాలిటీ స్ట్రాంగ్ వీక్ అనేది మిమ్మల్ని మీరే జడ్జ్ చేసుకోండి మీ యొక్క వ్యక్తిత్వము బలమైనందా బలహీనమైందా మీదే జడ్జ్ చేసుకోండి తీర్పులు న్యాయం తీర్చుకోండి మీరే బలమైన మనస్తత్వం కలవారా లేకపోతే బలహీనమైన మనస్తత్వం కలవారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఒక బలమైన పర్సనాలిటీ కలవాడు బలమైన పర్సనాలిటీ కలవాడు తన తన కోపాన్ని తాను కంట్రోల్ చేసుకుంటాడు లాస్ట్ది యాకో ప్రశ్న పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినము యాకూ ప్రశ్న పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినము శోధన సహించువాడు ధన్యుడు అతను శోధనకి నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవి వారు పొందుతాం ఈ శోధనలు అంటే ఏంటంటే మనకి పుట్టుకొచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ రెచ్చగొట్టని రెచ్చిపోవటం అనేది ఒక శోధన అదొక టెస్ట్ పెరస్మాస్ గ్రీక్ లో అంటే టెస్ట్ అనమాట శోధన అంటే అదే సాత్యాడు మన లేదు అవి కాదు శోధన అంటే సింపుల్ టెస్ట్ పరీక్ష పరీక్షను సహించేవాడు ధన్యుడు అతడు పరీక్షకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవి కిరటము వారికి ఈ పరీక్షల్లో మనం నెక్కాలి పరీక్షలో జీవి జీవికిరటం అది ఎటువంటి పరీక్ష అంటే పక్కన డిస్కిస్తే కాముగా ఉంటాం ఇబ్బందులు పెట్టినా కాముగా ఉంటాం టైం వస్తుంది నాకు అప్పటిదాకా కాముగా ఉంటాం వెన్నె రియాక్ట్ అవ్వకూడదు కోపాలతోనో ఇబ్బందులతోనూ వెన్నె రియాక్ట్ అవ్వకూడదు ఎప్పుడైతే మనం చాలా నెమ్మదిగా ఉంటాం జీవితంలో వాడు ఖచ్చితంగా శోధన జయించగలడం శోధి జయించాలంటే ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే యూ హ్యావ్ టు బీ కామ్ ఫస్ట్ నువ్వు కనుక జీవితంలో కామ్గా లేకుండా మీ యొక్క శోధనని మీరు జయించాలంటే మీ వల్ల అవ్వదు ఆ రోజు ఆ పడవ మీద ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది ఏసయ్యా లే ఏంటయ్యా ఇది తుఫాన్ అంటే ఓ అల్పవిశ్వాసులు రా అని ఫస్ట్ తిట్టాడు తర్వాత గద్దించగానే ఏమైంది మొత్తము నెమ్మలైపోయింది తిట్టాడు అక్కడేమో గద్దించాడు ప్రయాణం సాగిపోయింది మళ్ళీ ఎప్పుడైనా మన జీవితాల్లో ఇటువంటి కామ్గా లేకపోతే మన జీవిత నాభం ముందుకు వెళ్ళదండి అక్కడక్కడ కొట్టుకుంటుంది సముద్రంలో ఎప్పుడైతే ఈ యొక్క తుఫానులు వస్తాయో నావను ముందు తీసుకెళ్లరు వాళ్ళ టార్గెట్ అంతా ఏంటంటే మునకుండా చూడటమే మునకుండా చూడటమే సముద్రం నేవీ కానీ నేవీలో నేవీ ఆఫీసర్స్ కానీ లేకపోతే కార్గో షిప్స్ తీసుకెళ్తారు ఎన్నెన్నో కొన్ని టన్నులు వేల టన్నులు తీసుకెళ్తా ఉంటారు వేల టన్నులు అది చాలా కొన్ని వేల కోట్ల సంపద అది దాంట్లో కార్లు ఉండొచ్చు ల్యాప్టాప్స్ ఉండొచ్చు ఫోన్స్ ఉండొచ్చు యాపిల్ ప్రొడక్ట్స్ ఎన్నెన్నో ఉండొచ్చు కొన్ని కోట్లు సంబంధించిన ఆస్తి సంబంధించిన షిప్పులు పోతూ ఉంటాయి సముద్రంలో ఆ తుఫాను గుండా వెళ్ళరు ఒకవేళ తుఫాను వచ్చేసింది అంటే మాత్రం చుట్టుపక్కల దాటుకుని వెళ్ళిపోతారు ఎందుకు తుఫాను లేని చోటు సముద్రం చాలా నెమ్మదిగా ఉంటుంది తుఫాను చోటు అలజడిగా ఉంటుంది మీ జీవిత నావల్లో మీరు కనుక ముందుకు వెళ్ళాలంటే తుఫాను దాటుకుని వెళ్ళండి ఒకవేళ తుఫాను వచ్చేసింది మీకు తెలియకుండానే అంటే మీరు ఏం చేశారా చాలా కామ్గా ఉండాలి ఎస్ చాలా కామ్గా ఉండాలి గలిబిలి గజిబిజి గిజిబిజికి చేసుకున్నారా ఇంకా పాడైపోతారు కామ్ ఆ రోజు ఏసయ్య నావలో ఉన్నప్పుడు పేతురు వస్తాడు చూస్తాడు ఏసయ్యా నేల మీద నడుస్తున్నావా నేను రా నడు నువ్వు నడుద్దురా అన్నాడు నడిచాడు ఏ సైని చూసిన నడిచేది బాగానే ఉంది ఎట్ట నడుతున్నాను నేను ఎంత ఎట్ట ఉంది అని చూడంగానే మునిగిపోతా మొదలెట్టాడు దేవుడు మళ్ళీ పైకి లేపాడు మన జీవితంలో అలజళ్ళు మన జీవితంలో మనకు కామ్గా లేకపోతే మన అలజల్ని ముందు తీసుకెళ్ళాము ఉంటే ఈ యొక్క ట్రబుల్స్ అందరి దగ్గర ఉంటాయి తల్లిదండ్రుల నుంచి వస్తాయి అక్క చెల్లెల నుంచి వస్తాయి అన్నదమ్ముల నుంచి వస్తాయి బిడ్డల నుంచి వస్తాయి తల్లిదండ్రుల నుంచి వస్తాయి చుట్టాల నుంచి వస్తాయి వస్తాయి ఎలా ఉండాలి మనం కామ్ అది బలహీన వ్యక్తిత్వం కాదండి బలవంతుల వ్యక్తిత్వం అది స్ట్రాంగ్ మ్యాన్స్ పర్సనాలిటీ అది కామ్గా ఉంటాం భయపడద్దు ఓకే ఇబ్బంది పెడుతున్నారా ఇబ్బంది పడుతున్నారా ఓకే టైమ్ ఇస్ గోయింగ్ టు కమ్ టైమ్ ఇస్ గోయింగ్ టు కమ్ అప్పుడు మాట్లాడదాం అప్పుడు కూడా రివెంట్ తీసుకోవడానికి కోసం కాదు క్షమించడానికి దిస్ టైమ్ గోయింగ్ టు కమ్ ఎస్ హీల్ మేక్ యూ ద హెడ్ ఆఫ్ ద క్లాన్ మిమ్మల్ని తలగా ఉంచుతా ఉన్నాడు ఆయన కానీ ఒకటే మీరు చేయవలసిందే బీయింగ్ కామ్ ఏం చేయ తెలియకపోతే ఏమి చేయమాకండి కొట్టినప్పుడు కామ్ అయిపోండి ఇబ్బందులు ఉన్నప్పుడు కామ్గా ఉండండి ఎప్పుడైతే మీరు కామ్గా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి తెలుసా నా పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడని అర్థం ఒకవేళ దేవుడు కార్యం చేయట్లేదని అర్థమైతే మీరు వెళ్ళి పోరాడండి వెళ్ళి మీరు వెళ్ళి కార్యాలు చేసుకోండి ఎలా కార్యం చేయాలో మనం వెళ్తే మనకి ఏం కార్యాలు అవుతాయి అవతల తిడుతుంటే మన కార్యం ఏమి ఉంటుంది ఎలా ఉంటదింట అని చెప్పి దండేసి దండం పెట్టి పూలు చల్లుతావా ఏం చేస్తాం మనం వన్ టూ నువ్వు వన్ టూ అంటావు నన్ను నువ్వు త్రీ ఫోర్ నువ్వు అసలు నువ్వు ఫైవ్ సిక్స్ కూడా ఏ నన్ను సిక్స్ అంటావా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నన్ను టెన్ అంటావా నువ్వు లెవెన్ ట్వెల్వ్ నీ మమ్మీ థర్టీన్ ఫోర్టీన్ మీ డాడీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ వెళ్ళిపోద్ది ఇంకా ఆ నంబర్ ఎక్కడ ఆగిద్ది ఆగదు ఆగదు పోతనే ఉంటుంది యుఏబిసిడి హెచ్ఐజెకే ఎల్ఎంఎన్ఓ జాగ్రత్త కే ఎక్స్ జెడ్ జాగ్రత్త ఇయే బూతులు తిట్టుకుంటూ పోతనే ఉంటాం ఎంతవరకు అంటే పోతనే ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ అన్నప్పుడే ఓకే గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జెంటిల్ మెన్స్ పర్సనాలిటీ స్ట్రాంగ్ మెన్స్ పర్సనాలిటీ చాలా బాగుంటుంది ట్రై చేయాలా అలాంటి కొన్ని కొన్నిసార్లు చాలా బాగుంటుంది కానీ ఒక రోజు అవకాశం మనకి తిరిగి వస్తుంది ఎవరు వదులుకుంటున్నావు అవకాశాన్ని సిక్స్ సెవెన్ ఎయిట్ నేను చెప్పి అవకాశం వదులుకుంటున్నావు ఆమె ఫైవ్ అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ నేను చెప్పడం వల్ల అవకాశం వదులుకుంటున్నావు ఒకరోజు టైం వస్తుంది నువ్వు అనొచ్చు తిరిగి తిట్టే అవకాశం నువ్వు మళ్ళీ హేళన్ చేయించాలని ఆ రోజు వస్తుంది ఆ రోజు వాళ్ళని అన్నావు ఆ రోజు ఇప్పుడు చూడు నీ బతికేమో హేళం చేయొచ్చు నువ్వు నిజంగా స్ట్రాంగ్ ఉంటే ఆ రోజు నువ్వు హేళం చేయవు ఇబ్బందులు ఉంటే సహాయం చేస్తావు ఆ రోజు సమయం వస్తుంది నువ్వు తిరిగి అంటానికి కానీ నువ్వు అనకూడదు ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ మెన్స్ పర్సనాలిటీ తిరిగి అంటానికి తీసుకోవద్దు సహాయం చేయి వాటి పశ్చాత్తాప అనవసరంగా నేను అనుండకూడదు నాకు నోటి దూల నాకు తెలియలా అంత మంచి వ్యక్తిని నేను అన్న చూడు అన్న నన్నే నన్ను చూస్తున్నాడు నన్నే అన్నో అన్న కానీ నాకే వచ్చారు చేస్తున్నాడు అల్లాగా ఉండాలి లైఫ్ చేంజ్ అయిపోయింది వాళ్ళలో మిమ్మల్ని ఇప్పుడు క్రీస్తుని చూస్తున్నారు దేవుని చూస్తున్నారు దేవుని వాక్యాన్ని చూస్తున్నారు ఇది కదా కావాల్సింది మార్పులు మనకి ఇది కదా అవకాశం ఉంటది మాటకి మాట టిక్ ఫర్ టాట్ ఇచ్చే అవకాశం ఉంటది కానీ ఇవ్వకూడదు ఆ రోజు కూడా వచ్చేసింది అవకాశం వాళ్ళకి తెలిసిపోయింది అంటారని కానీ మన అవకాశం తీసుకోకూడదు అవకాశంలో కూడా వారికి మేలు చేయాలి తప్ప వారు దూషించకూడదు అది ఆ వ్యక్తిత్వం చాలా కష్టం కదా చంద్ రమేషా చాలా కష్టం కుమారి ఈజీయా చేయగలుగుతావు నువ్వు చేయాలా అందరూ చేయాలా కుమారి ఏంటి కుమారి అందరూ చేయాలా ఆల్ హ్యావ్ టు డూ ఆ రోజు ఎట్లా ఉంటుంది తెలుసా యూ కెన్ యూ కెన్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ ద హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సంతోషం సమాధానం అనుభవిస్తావు నిజంగా అది ఎన్ని లక్షల రూపాయలు మీ చేతిలో ఉన్న ఆ సంతోషం రాదు అక్కలాంటి ఆనందం వస్తుంది ఎప్పుడన్నా రుచిచ్చారా దేవరన్నా అని చెప్పండి దేవుడు ఉన్నాడు చూసారా అవకాశము వాళ్ళు అన్నారు వదిలిపెట్టేశాం అవకాశం వచ్చింది విడిచిపెట్టి వారికే చేసాం మళ్ళీ తిరిగి చేశారా ఆ సంతోషం వెలకట్టలేండి నిజంగా అస్సల వెలకట్టలేని దాన్ని అటువంటి సంతోషం ఆనందంతో నేను ఉండాలని ఆశపడుతున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా మీరు అదే మాదిరి ఉండాలని నేను ఆశపడుతున్నాను ఏమేన్